ఆంధ్రప్రదేశ్లో ఇసుక వ్యవహారం పెను దుమారంగా మారుతోంది దానికి తోడు ఇప్పుడు లెక్కర్ కూడా ముందుకొచ్చింది మద్యం షాపుల టెండర్ల వ్యవహారంలోనే చాలా చాలా మతలభులు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి ఈనాడు పత్రికలో కూడా రాస్తుంది అనేక చోట్ల టెండర్లు వేయడానికి అనుమతి ఇవ్వకుండా స్థానిక అధికార పక్షాలు చెందిన ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది అభిప్రాయమే కాదు వాస్తవం కూడా కొన్ని చోట్ల టెండర్ వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళని నిలువరిస్తున్నారు కొన్ని చోట్ల బెదిరిస్తున్నారు మరి కొన్ని చోట్ల కమిషన్ల కోసం నిలదీస్తున్నారు ఇట్లా అనేక పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు లెక్కర్ మాఫియాలో దందాలకు శ్రీకారం చుట్టేశారు ఇంకా టెండర్ల ప్రక్రియ దశలోనే ఈ స్థాయిలో దందాలు మొదలైతే ఇది ఎక్కడి వరకు వెళుతుందన్న దాని మీద పెద్ద చర్చ అయితే మొదలైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఈ లెక్కర్ టెండర్ల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు లేక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ లేని చోట్ల ఆ పార్టీకి చెందిన ఇన్ఛార్జీలు కూడా తమదే పెత్తనం సాగాలన్న అభిప్రాయానికి వస్తున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి మిత్రపక్ష బీజేపీ జనసేన ఎమ్మెల్యేలకి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి మధ్య వైరానికి కూడా కారణమవుతోంది ఇది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచిన మొత్తం షాపులకు గాను ఇప్పటి వరకు వచ్చిన టెండర్లు లెక్కేస్తే సగటున మూడు నాలుగు టెండర్లు కూడా కనిపించట్లేదు అనేక షాపులకి వెయ్యికి పైగా షాపులకి ఒక్క టెండర్ కూడా ఏడు రోజుల తర్వాత కూడా పడలేదు అంటే దీన్ని బట్టి ఏ స్థాయిలో ఈ లెక్కర్ మాఫియా నడుస్తుందన్నది అర్థమవుతోంది లెక్కర్కి సంబంధించి టెండర్ల ద్వారా ఆదాయమే సుమారుగా రెండు వేల కోట్ల పైబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం కేవలం టెండర్లలోనే నష్టపోయే ప్రమాదం దాపురిస్తుంది అనేక చోట్ల ఉదాహరణకి తుని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తలుపులమ్మ లోవ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న షాపుకి ఎవరిని టెండర్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు నియంత్రిస్తున్నారు అదేవిధంగా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టెండర్ వేయాలంటే థర్టీ పర్సెంట్ షేర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కూడా అనేక షాపులకి టెండర్లు వేయడానికి ముందుగానే ఎమ్మెల్యేకి సంబంధించిన వాటా ఎంతో తేల్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఇట్లా ఒకటి రెండు చోట్ల కాదు ఉదాహరణలుగా కొన్ని చెప్పుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గంలోనూ ఇదే పంథా కొనసాగుతుందన్న కథనాలు కూడా వస్తున్నాయి ఏకంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే అలాంటి వార్తలు వస్తున్నాయంటే ఇక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లెక్కర్ టెండర్ల పేరుతో మొదలైనటువంటి దందాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న సందేహాలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా లెక్కర్ని చౌకగా నాణ్యమైనటువంటి పద్ధతులు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు చూస్తుంటే చౌకగా అందించాలంటే ఆస్కారం కనిపించట్లేదు ముఖ్యంగా లిక్కర్ యజమానులంతా సిండికేట్లుగా మారిపోయి లెక్కర్ ధరల్ని అమాంతంగా పెంచేసే పరిస్థితి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాపురిస్తుందా అన్న సందేహం కలుగుతోంది కేవలం లెక్కర్ ధరలే కాదు నాణ్యత విషయంలో కూడా ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమవుతాయోనన్న అనుమానాలకి ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి మొత్తంగా చూస్తే లెక్కర్ వ్యవహారం ఇప్పుడు ఇసుకకు తోడవుతుంది గతంలో జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా అవాసు పాలు చేసిన ఈ రెండు వ్యవహారాలు ఇప్పుడు చంద్రబాబు పాలనలో అంతకు మించి సాగుతున్నట్టుగా అంత భావించాల్సి వస్తుంది మరి ఈ ప్రభుత్వమైన లెక్కర్ ఇసుక సిండికేట్లకు దందాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందో లేకుంటే అదే ప్రభుత్వ స్థాయిలో ముందుకెళ్తుందో మొత్తంగా ఇసుక కొనుగోలుదారుల నుంచి మందు బాబుల నుంచి వ్యతిరేకతను కొని తెచ్చుకుంటుందో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్